ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని కాన్గల్లో ప్రాథమికోన్నత పాఠశాలలో మాజీ వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి సహకారంతో విద్యార్థులకు క్రీడా దుస్తులు, మండల పరిషత్ నిధులతో ఏర్పాటు చేసిన వైకుంఠరథం, ఫ్రీజర్ను పెద్దమాసంపల్లిలో పాఠశాలలో బీఆర్ఎస్ యువ నాయకుడు పన్నీల ప్రవీణ్ రెడ్డి సహకారంతో విద్యార్థులకు క్రీడా దుస్తులను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధి కోసం మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ప్రైవేటు మోసతో ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందని విచారం వ్యక్తం చేశారు. కాన్గల్ పాఠశాలలో పారిశుద్ధ్యం లోపించడం పట్ల ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి సమస్యలు పునరావృతమైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని తనవంతుగా సహకారం అందిస్తామన్నారు. పాఠశాల ఉపాధ్యాయులను ఆయన సన్మానించారు. వాళ్ళ మమ్మీ చనిపోయింది సార్, అది ఆ కార్యక్రమం ఉండదు. టాయిలెట్స్ లేవట, నీట్గా లేవట, అదే వర్కర్ వాళ్ళు ఎవరు ఉండలేదు సార్. మాకు ఇప్పుడు ఇంటి నుంచి అలర్ట్ చేసినటువంటి వ్యక్తి వస్తలేదు, నీట్గా ఉండలేదు. వాళ్ళని ఇంటికి పంపాల్సి వస్తుంది, ప్రాబ్లమ్ అవుతుంది. చాలాసార్లు రిపోర్ట్ చేసినాం, కలిసి 35 వరకు ఉంటారు సార్. గర్ల్స్ 22 మంది గ్రామ పంచాయతీ నుంచి ఒక వస్తలేదు. టైల్స్ ప్రాబ్లమ్ అయితే